ప్రతి ఒక్కళ్ళని ఎంత బాధ చూస్తున్నామ్మా. ఎందువలన అందరిలోని ఒకే చైతన్యం ఉందని తెలియబడ్డది. చిన్న పెద్ద మన చుట్టాలు పరాయుళ్ళు అనుకున్నది అంతా భావం లేదు. ఇప్పుడు అందరం ఒక్కటే. ఆ ఒక్కటేగా అలా ఉండబట్టి తేలిగ్గా బతికేస్తున్నాం. ఈ తేలికతనంలో బ్రతకటం అలవాటయ్యి ఇంకా అసలు మనకు రోజులు తెలుతున్నాయా, ఏదైనా తెలియబడుతుందా, టైం తెలుస్తుందా, అసలు కాలం గొడవలేదు. విషయాలు రావట్లేదు. విషయాలు దేనికి వస్తాయి? మామూలు వస్తాయి. అవన్నీ ఏమున్నాయో అయ్యే వచ్చేస్తాయి. విధులు ఏముందో మళ్ళీ దానికి ఎంత విడ్డోరం ఏంటి ఆలోచించాలండి. తేలిగ్గా తేలిగ్గా జీవన విధానం అంతా తేలిగ్గా ఉంటుంది. ఆటుపోట్లని ఏముండవు. ఎన్నొచ్చినా బ్రహ్మమే. ఏ మాట అయినా బ్రహ్మం. మంచిది విషయాలు కొద్దిసేపు మంచి అంటుంటాయి, కొద్దిసేపు అయ్యే చెడ్డ అంటుంది. మరి దాని గురించి మనం వెళ్తా విడ్డూరం ఏముంటుంది? తేలిగ్గా బతుకుతున్నాం. చాలా ఆనందంగా అందరూ సత్సంగులు అందరూ హ్యాపీగా ఉంటున్నాం. ఎంతెంత నలుగు నలుగునయ్యి అందరికని. ఈ ప్రపంచం నిజం, దేహం నిజం అనుకుని ఎంత నలుగుళ్ళు నలిగారు. సత్సంగులు అందరూ అమ్మా అంటూ ఉంటారు. పాపం ఎవరి బాధ అయినా బాధే కదా. కానీ ఇప్పుడు సర్వం బ్రహ్మమయంగా ఉండేటానికి ఎవరికే బాధలు అనిపించలేదు. ఈజీ అయిపోయింది. అవి ఇది అంతకుముందు ఏం చేసుకొచ్చాం అదే జరుగుతుంది. మనకెంత అనుకుంటున్నారు. దేహాన్ని పక్కన పాడేసాం, పరమాత్మ మిగులుతున్నారు. ఎంత ఆనందంగా ఉంటున్నారు. బ్రహ్మాలందరికీ నమస్కారం. జనవరి 1 చక్కగా నిన్న మాట్లాడలేదని ఏమీ అనుకోద్దు. నిన్నంతా సందడి సరిపోయింది. చాలా ఆనందంగా హాయిగా అందరం కూడా సుఖమైన జీవితాన్ని గడుపుదాం. అమ్మలో పరమాత్మ స్వరూపులారా, అందరం మనం అందరం ఒక్కటే ఒక్కటేగా మిగిలింది. నిన్న అసలు ఈ గొడవ కూడా లేదే. అసలు నేను వాట్సాప్లోకి ఒక్కట్లేదు. ఎందుకంటే కృష్ణదాస్ గారు వచ్చి ఆడ కథ, కృష్ణన్న కథ, ఆ కథ, ఈ కథ అనేటట్టుగా అన్ని కథలతో టైం అయిపోయింది. ఎలా రాగలుగుతున్నా? ఏ బంధాలు లేవు, అక్కడ పట్లు లేవు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారు. రోజు ఇంకా మీరు బాగున్నారు కదా అని ఒప్పుకుంటున్నారు. చక్కగా రాగలుగుతున్నారు. అంటే మనం ఇంకా తేలిక ఇంకా తేలిక ఇంకా తేలిగ్గా ఉండగలుగుతున్నాం. ఆలోచించండి ఎంత తేలిగ్గా ఉండగలుగుతున్నాం. అంటే అనుకున్నంత తేలిక ఎవరికి లేదేమో అనిపిస్తాం. ఎందుకంటే పాప మామూలు వాళ్ళకి తేలిక లేదమ్మా. ఈ దేహం నిజం, అదే పైనుంచి కింద వరకు నిజం అనుకుంటారు. నా ఊళ్ళు నాది అంత కాపీనంతో నేను నాది అనే బంధాల్లో చిక్కుపోయాం కాబట్టి దేహబంధువులు నాది నేను అనే అహంకార మమకారాలతో అందరూ కొట్టుకుపోయాం. అది నిజం అనుకున్నాం. కానీ ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి ఈ బ్రహ్మతత్వం ఈ ఆధ్యాత్మిక ఎప్పుడైతే తెలిసిందో ఇంకా అసలు అన్ని ఎందుకంటే అసలు పాత్రనే అసలు ఈ పనిముట్టునే దేహ పనిముట్టుగా మానేసి బ్రహ్మ పనిముట్టుగా చేసేస్తున్నాం. మనం ఎంత రిలాక్స్ గా ఉంటాం. అంతే 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 బ్రహ్మ పనిముట్టుగానే ఉన్నాం. మరి ఇంతకు ముందు అయితే నేనైతే నా భావం మనలోనే ఉంది. మరి దివ్యత్వంగా మిగలాలి అంటే మనం ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి. మనస్సు లేని స్థితి కోసం మనస్సును రాబట్టి ఊరికే దాన్ని అది రాకుండా నువ్వు వచ్చావా నేను పరమాత్మ ఉండకుండా ఎలాగోలాగా దానికి నయాన్ని భయాన్ని చూస్తూ ఉండాలి. పిల్లలకైతే భయం చూస్తామే మార్కులు రావాలని చదివించేసి మన మనసుకు మనం చెప్పుకోద్దా. నీకు ఎదిగే అర్థమానే అదొస్తుంది ఊరిమే సోదులు అని దానికి చెప్పాలి. భయం చెప్పాలి. భయం చెప్తేనే అదే మన కోసం మనం వచ్చి ఇక్కడికి వచ్చి అందరి కోసం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. అంతకుముందు అనేక జన్మల నుండి ఆడేవాళ్ళం మనవాళ్ళం మనవాళ్ళం ఆడేవాళ్ళం అని తెలుసుకోవాలి. ఇక్కడ కలియుగ కరెక్టే. అంతకుముందు ఎన్ని జన్మలో ఎత్తాం ఆ కలికలన్నీ వదిలేసాం. ఎవరి కాళ్ళే అయిపోయింది. మరి ఇప్పుడు మాత్రం కలవటెందుకు? కానీ ఉన్నసేపు ప్రతి ఒక్కరిని బ్రహ్మంగా తలంపులో పెట్టుకునేటప్పటికి వాళ్ళు ఏం మాట్లాడినా బ్రహ్మార్పణంగా జీవన విధానం గడుపుతుంది. మమకారం దుఃఖహేతు. మోహం అనేది
ఇంకా అంతకన్నా మించింది రోగం ఏమి లేదు. మోహమే రోగం, భావబంధాలే. ఎంతసేపు దేహం రోగం ఏంటి చెప్పండి? మోహం. నిజంగా తలపోటు వచ్చింది అంటారు, ఆలోచన మానేయచ్చు కదా, మళ్ళీ తలపోటుకు మందు ఒకట ఆలోచించు. తలపోటుకు మందు ఎప్పుడు వేసుకుంటాం? ఆలోచించే తలపోటు. మనం ఎక్కువ శ్రమ పడిపోతే కాళ్ళు చేతులు లాగేసి అన్ని సరిపడి పెట్టి సరిపడి నిద్రింపజేసి అన్నీ అన్నీ తగుమాత్రంగా చేయాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి అమ్మలు. సత్తి దేనేందు శాస్త్రం కాదు. చూడండి వీళ్ళు ఎంతసేపు ఉంటాయి, ఇన్ని సంవత్సరాలు ఉంటాయి, మనం ఎంతసేపు ఉంటాం, ఇన్ని సంవత్సరాలు ఏమి రాసి పెట్టుకున్నాము, అయ్యే జరుగుతున్నాయి కదా. శాశ్వతం అయింది భగవంతుడు ఒక్కటే, అంటే బ్రహ్మం ఒక్కటే. ఏదనుకున్నా పర్యాయ పదాలు. మరి ఆ శాశ్వతం అయిన ది మనం ఉంది, అది ఆలోచించం. శాశ్వతమైన పరమాత్మ మనలో ఉండగా అశాశ్వతమైన దాని గురించి ఊరేగుతాం ఎందుకు? శాశ్వతంతో ఉండొచ్చు కదా, ఆడితోటి ఉన్నావు కదా, జత కలిపే కదా, ఆడు సాక్షిభూతుడు కదా, ఆడుంటేనే కదా మనం ఉన్నాం. మరి కల్పన ఎందుకు ఎందుకు తెలియక ఇది శవం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చనిపోతామని మాత్రం మర్చిపోతాం. మనం ఏదో క్షణాన్ని మనదే అయిపోయేదే అన్నది మర్చిపోతాం. కానీ ఎవరు చచ్చిపోయినా అయ్యో చచ్చిపోయారమ్మా అంటున్నాం. ఇవన్నీ మన కళ్ళెదురకుండా జరగట్లేదా? మనం తెలుసుకుంటున్నాం. శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఎంతసేపు ఉంటాయమ్మా? అలా ఈ వైరాగ్యాలు ఎన్నో ఉంటాయి. ఆ వైరాగ్యాలన్నీ క్షణ మాత్రమే ఉంటాయి. ఆలోచించండి. మరి అటువంటి వైరాగ్యం కాదు మందే. నేను దేహం కాదు, నేను చైతన్యాన్ని, నాలో దేవుడు ఉన్నాడు, మనం పరమాత్మ స్వరూపం, దేహభావం నాకెందుకు? దేహభావం వేడాలి, భావన వేడాలి. దేహం వదిలినప్పుడు ఎలాగో వదిలేస్తుంది, పంచభూతాల్లో కలుపుతుంది. ఆ భావన వేడాలి అని మనం స్ట్రాంగ్ గా ఇదే ధ్యాసలో పెట్టుకున్నాం కాబట్టి ఊరకు ఉండగలుగుతున్నారు సత్సంగులు అందరూ. అందరికీ నమస్కారం. కరవటమే కదమ్మా, సరే ముట్టుకుంటే అంటూ పోతాయి కదా, సరే ఒక్క శబ్దం వింటేనే ఆరా వచ్చేస్తుంది మనకి. ఎవరికి బాగా వస్తుందంటే చెవుడు ఉన్నవాళ్ళు చూడండి, మన మీద చెప్పుకున్నారా? అలాగే అర్థం అవక అంటే విషయాల్లో ఉన్నవాడు. అదే జ్ఞానికి చెవుడు వచ్చినా ఏముండదు. మనకి ఎలాగే వినిపిస్తారు, మనకి ఎత్తుకుంటుంటారు. మళ్ళీ ఎలాగా టైం వేస్ట్ అనుకుంటారు. ఈ ఇంద్రియం కూడా మంచిదే. మనం ముసలి అయ్యాం కదా, ఒక్కొక్క అవయవం, పళ్ళు, మోకాళ్ళ నొప్పులు, జుట్టులు నేరటాలు, చెవులు వినిపించటాలు, వినిపించబట్టాలు, కళ్ళు కనిపించబట్టం, ఇవన్నీ వచ్చాయి. రావేంటి ఈ జీవుడికి అని అనుకుంటాడు జ్ఞాని. అజ్ఞానం అయితే ఇంకా అదే రిపేర్లు, ఇంట్లో వాళ్ళని ఇంకా అంతా బలవంతంగా బాధలు పెట్టేస్తాడు. నాకు చిన్నప్పుడులాగే అవయవం ఉండాలంటే ఎలా ఉంటుందమ్మా? దానికి వయస్సు వచ్చింది కదా, ఆనాడించి అరిగింది కదా. అందు గురించి మనం ప్రతి దాన్ని ఏదొచ్చినా బ్రహ్మార్పణం అనుకో. రోగాలు పుట్టమ్మా, దేహం రోగాలు పుట్ట. అందు గురించి ఏ అవస్థ అయినా పరమాత్మ అనుకున్నప్పుడే మనం ఏమరపాటు లేకుండా ఉండగలుగుతాం. అలా చూస్తారు గడ్డి పరకరువలే వినయాన్ని వినయంగా ఉండిందమ్మా అంటే. అసలు వినయం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేహ భావన వేడున్నంతసేపు వినయం రాదు. ఒక సెకను ఎవరో పెద్దవారు వచ్చారు, మహాత్ములు వచ్చారు, ఏయో కొంతసేపు ఉంటుంది, మళ్ళీ కొంతసేపటికి వినయమా ఓంకరించేస్తాం. అంటే దేహభావన ఉన్నంతసేపు వినయమే రాదు. దేహభావన వీడిన వాళ్ళకి ఎల్లవేళ ఆఖరి శ్వాస వరకు వినయంగా ఉండవచ్చు. ఎందుకంటే దేహం నువ్వు కాదు, నువ్వు భగవంతుడు, భగవంతుడుగా ఉంటాం, వినయమే కదా. అది ఈ భావన తప్పించి ఏ భావనలోనే వినయం రాదు. కొద్దిసేపు శాస్త్రవాసన వస్తుంది, నాకు అన్ని వచ్చు అని మనసుతో చదివేసి మనస్తాపు చెప్పేస్తారు చాలా మంది.
అలా గోల్డ్ వచ్చు అనుకుంటారు. గోల్డ్ ఎలా వస్తుందో అనుభవిస్తేనే సుఖం, అసలైన సుఖం అందుతుంది. అందుగురించి వినాలి, చదవాలి, చెప్పుకోవాలి, అందరూ బాగా ఉండాలి, కానీ అనుభవించాలి. వాటి అన్నిటి సారం అనుభవించడం. మనం తెలుసుకుంటాం కానీ ఏ విధంగానే మనకి కుదరదు. జన్మరాహిత్యం ఎలా కుదురుతుందమ్మా? నేను పరమాత్మనే, అందరూ పరమాత్మను, అంతటా పరమాత్మ అంటే మనకు నామరూపం కూడా ఎవ్వరు గొడవ ఉండదు. అప్పుడు ఇంకా చూసేది, చేసేది, మాట్లాడేది అంతా భగవంతుడే. బ్రహ్మంగా మాట్లాడతాం, బ్రహ్మంగా చూస్తాం. మన అసురీ సంపత్తి ఉండదు లోపల. దైవీ సంపత్తితోటే మన జీవితాను గడుపుకుంటుంది. మరి తెల్లారేసిన మొదలు అందరూని దైవీ సంపత్తి ఉంటున్నారు కాబట్టి సత్సంగంలో అందరికీ నమస్కారం, నమస్కారం అని. ఎందుకంటే మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు ఒక్కటని తెలుసుకుని చక్కగా దేవుని విధానాన్ని గడుపుకుంటున్నారు, చరితార్థం చేసుకుంటున్నారు. జన్మ సుకృతం అంటే అది. ఎందువల్ల చెప్పండి? మరి లోపల నుండి వచ్చింది స్టాండర్డ్, బయట నుంచి వచ్చిందంతా బాహ్యం. బాహ్యం నుంచి ఏమొచ్చినా అది నశించేదే. మన అంతరాత్మ చెప్పిందే ఆ పరమాత్మ ఉన్నాడు కదా, మన అంతరాత్మ అంటే పరమాత్మ కదా, అంతర్ముఖంగా చెబుతాడు ఆడొక్కడు చెప్పిందే కరెక్ట్. మిగిలిన అన్ని నశించే గురించే చెప్పుకుంటాం. అందుగురించి అంతరాత్మలో ఏదైతే ఉందో అది మనం దాన్నే మనం పట్టుకుని దానిగానే మిగలాలి. అంటే బ్రహ్మ లక్షణాలే తెలియజేస్తాం, బాహ్య లక్షణాలు చెప్పదు. ఇది మనస్సు అయితే బాహ్య లక్షణాలు చూస్తుంది, అంతర్గతం పరమాత్మ లక్షణాలనే చూస్తుంది. పరమాత్మనే మిగలగలుగుతాం అన్నమాట. అందువలన ఇది లోపల నుంచి రావాలి, లోపల నుంచి రావాలి అని చెబుతాం. క్షణము మరుక్షణము ఏ దినము తెలియకుండా, ఏ వారము ఏ కాలము చూడండి. మరి ఆలోచన వస్తుందో ఏ టైము, అసలు ఏ క్షణం మనం ఆయుర్దాయం అంత అవుతుందో మనకు తెలియదు. మరి అటువంటి తెలియని దాన్ని ఆలోచించండి, ఏ క్షణమో మనకు తెలియదు. మరి ఏ క్షణమో తెలియనప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఆలోచించండి. అందు గురించే మనం అదే ఉన్నాము, అలా ఉండాలి. ఈ జన్మ తప్పించి ఏ జన్మలోని మళ్ళీ జన్మకు వచ్చే పనులే ఉంటాయి. మనం ఆ టీవీలో చూస్తాం చూడండి, ఒక జంతువుని ఒక జంతువు చంపేసుకోటాలు టీవీలో ఛానల్. అసలు నిజంగా మరి ఈ జన్మలో పెర్ఫెక్ట్గా పరమాత్మగా ఉండగలుగుతున్నాము? మరి పరమాత్మగా ఉండగలగటానికి అవకాశం ఉంది కాబట్టి ఏ క్షణమో మనకు తెలుసు. ఆ క్షణం ఈ క్షణమే అనుకోవాలి. ఆయువు అంతమై ఈ క్షణం మనకు తెలియదు కాబట్టి ప్రతి క్షణాన్ని ఆయువు అయిపోయింది అనుకోవాలి. అది అక్కడ పాయింట్. ప్రతి పాయింట్ని మనం అలా తత్వోచ్చారణ చేయాలి. చదువు అదేనా ఇష్టమైన వాళ్ళు చెబితేనే. నేనంటే మీకు ఇష్టం కాబట్టి అమ్మ అమ్మ అని అంటున్నారు. అదే మీ పిల్లలైనా ఇంట్లో ఎవరైనా మీకు అంత నచ్చదు, మీకు ఇష్టమైన వాళ్ళు చెప్తే నచ్చుతుంది. అందుగురించే మీ మగవాళ్ళు ఏమంటున్నారు, అమ్మకి చెబుతానుండు నీ పని అంటున్నారు. ఎందువల్ల చెప్పండి? మీరు అమ్మ మాట వింటున్నారు, అమ్మ అంటే విశ్వాసం నమ్మకం ఉందే అని వాళ్ళు గ్రహించి అలా అనగలుగుతున్నారు. అందుగురించి ఏంటంటే ఇక్కడ ఒక్కటేనమ్మా, వినయంతో ఓర్పుతో సహనంతో శాంతంతో ఎన్ని పర్యాయ పదాలు ఇలా ఉన్నప్పుడే మనకి బ్రహ్మస్థితి ఉంది, లేకపోతే అందదు కాక. మనం అవుననుకున్నా అందదు, కాదనుకున్నా. అంతేకాని సుఖాలున్నోళ్ళకి దుఃఖాలున్నోళ్ళకి అంటే నేను ఊరుకోను. సుఖాలున్నోళ్ళు ఎంతమంది లేరు, దుఃఖాలున్నోళ్ళు ఎంతమంది జ్ఞానంలో ఉంటున్నారంటే. దుఃఖంలో ఉన్నోళ్ళు ఉండరు, సుఖంలో ఉన్నోళ్ళు ఉండరు. అలాగే దుఃఖంలో ఉన్నోళ్ళు ఉంటారు, సుఖంలో ఉన్నోళ్ళు ఉంటారు. అందుకని మనం ఎవరిని ఏమంటానికి సరికాదు. ఎంతో మంది నేను తత్వ విచారంలో చూశాను,
అందు గురించి వాళ్ళు ఒంటి మీద ఉన్నదాన్ని బట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే నేసి వాళ్ళ మీద చిన్నప్పుడు చూసాం, ఇలా అంటా ఉండేవారు ఆయన్ని చూసాం, ఇలా లైన్ పెట్టి పడుగు పేకంటే అడ్డం నిలువ, మరి అడ్డం నిలువ నేతే కదా. ఇలా జీవన విధానంలో రెండు జరిగితేనే మనం బ్రహ్మంగా మెరుగుదాం కూడా. ఊరికే సుఖాలు ఎక్కువైపోయినా దుఃఖాలు ఎక్కువైపోయినా, కొంతమందికి దుఃఖాలు ఎక్కువైపోతే విరక్తి అవుతుంది. సుఖాలు ఎక్కువైన వాడికి అసలు ఆ భావన ఉండదు అనుకోండి, కానీ సుఖాలు ఎక్కువైన వాళ్ళు కూడా స్థితిలో ఉంటారు. అది లేదని అనుకోకండి, కష్టాలు సుఖాలు వచ్చిన వాళ్ళే జ్ఞానం అనుకోకండి. వచ్చిన వాళ్ళకే జ్ఞానం కాదు, సుఖాలు ఉన్నవాళ్ళు జ్ఞానంగా లేరా, కష్టాలున్నవాళ్ళు లేరా, అందు గురించి వాళ్ళని వెళ్ళిన అనటానికి సరికాదు. మనస్సు లక్షణం ఇదంతా అంటారు, కష్టాలు ఎక్కువైతేనేనమ్మా జ్ఞానాలు అంటారు, కాదు సుఖాలు ఎక్కువైతేనంట జ్ఞానమే తెలియదంట. ఎంత తెలీదు, జ్ఞానం ఏదైనా ఆడి ఒంటి మీద ఉంటే తప్పనిసరిగా, సుకుర్తి ఉంటే తప్పనిసరిగా అందుతుంది. లేదా సుఖాలు ఎక్కువైనా దుఃఖాలు ఎక్కువైనా ఏమి కాదు, వాళ్ళు ఒంటి మీద సుఖతో ప్రయత్నం, వాళ్ళకి సుఖంగా ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళు కష్టాల నుంచి లాక్కొస్తారు, వాళ్ళు సుఖాల నుంచి లాక్కొస్తారు, ఏంటి తప్పు? ఏదైనా వాళ్ళ సుఖతో ప్రయత్నం తీవ్రంగా ఉన్నప్పుడు చక్కగా జరుగుతుంది. జన్మరాహిచ్చు లక్షణాలు నీకు అభ్యాసంలో ఉన్నావు, ఇంకంతే. నువ్వు ఏ పని చేసినా బ్రహ్మార్పణమైన బుద్ధితోటే పనిచేస్తావు, ఇంకా అందువల్ల వెనకాడకూడదమ్మా. నువ్వు ఆ పని చేస్తున్నావు, మనసుని ఎలా ఉంచుకున్నావు, అసలు దీనికి ఆరాటం పోరాటం ఉండదు. ఇది అతలాకుతలం చేసి మనసు స్థిమితించి పరమాత్మ మనసుగా ఉంటుంది, బుద్ధిమంతురాల్లో ఉంటుంది. ఇలా ఉంటాం అలవాటు అయ్యాక ఇంకా వెనకాడుగు ఎంచుకుంటుంది. దాన్ని స్థిరత్వం చేసుకోవటమే ధ్యానాభ్యాసం. దానికి పని ధ్యానాభ్యాసం దేనికి, ఉన్నదానికి ఎప్పుడూ ఏమీ లేదు, అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. సాధన దేనికి, మనం అలాగ నిలబెట్టడం కోసమే సాధనకి. ఈ పనులన్నీ ఎవరికి, పరమాత్మ పనులన్నీ ఎవరికి ఆలోచించుకోండి, స్థిరపరచుకోవటం. మరి స్థిరపరచుకున్నాక ఇంకా వెనకడుగు ఉండదు కదా. ఏంటంటే ఆ పునాది కడుదట్టడం కోసమే ఈ సాధనలు అందింది. అది అందు గురించే మీరు రాకపోతే అమ్మో రాకపోతే మాకు వెనకడుగు వచ్చేస్తుంది అని మీరు భయపడుతున్నారా లేదా? ఈ పునాది స్టాండర్డ్ అయ్యాక ఇంకా మీకు వెనకడుగు అది ఉండదమ్మా. వచ్చినా ఒకటే, లేకపోతే స్వరూపమే మన స్వరూపం. అసలైంది మనలోనే ఉంది, అందరూ జ్యోతి స్వరూపులే అన్న భావన, అన్న విషయం. అది కూడా ఒక విషయమే, తెలియటమే కదా విషయం, కాబట్టి భావన వచ్చింది. అలా తెలుసుకున్నప్పుడు ఎంత రిలాక్స్ గా ఉంటుంది. నాలో అందరిలో అంతటా ఉన్న చైతన్యం ఎలా ఉంది, జ్యోతి స్వరూపంగా ఉంది, అఖండ జ్వాలగా ఉంది, అఖండాత్మగా ఉంది. మరి అటువంటిది తెలిసాక ఇంక వెనకడుగు ఎలా ఉంటుంది? స్వతంత్రం ఎవరికి వచ్చింది? జ్ఞానులకే స్వతంత్రం ఉంటుంది. స్వస్వరూపానందంతో ఉంటారు కాబట్టి స్వతంత్రం ఉంటుంది. అంటే తను చెప్పినట్టు మనస్సు వింటుంది, తను చెప్పినట్టు ఇంద్రియాలు వింటాయి కాబట్టి అది స్వతంత్రం కాబట్టి. నష్టం వచ్చినా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖాలు ఇవే కాదు. మనం అనుకోకుండా సడన్ గా ఏ హార్ట్ అదే హార్ట్ని ఇవి ఉంటాయి కదా, అదే పడిపోయి చచ్చిపోతాం, అదేంటంటారు యాక్సిడెంట్, ఈ అన్నిటికీ మనకు ఎటువంటి పరిస్థితులే కదా అలాంటివి అన్ని. ఉట్టేవాడు బాగానే ఉంటాం, మహాబ్రహ్మాలుగానే ఉంటాం. అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం వెనుదిరుగు చూడకూడదు, మనసుకు అవకాశం ఇవ్వకూడదు. ఏది వచ్చినా వాళ్ళకి టైము వచ్చింది అంతే, ఇంకా అవుననుకున్నా కాదనుకున్నా కుదరదు. ఎవరిటైం వాళ్ళకి, ఉన్నదున్నట్టు లేదు లేనట్టు ఉంటూ ఒక్కటే మన రూలు, పరమాత్మ ఒక్కటే కరెక్ట్. మిగిలినన్ని ఎప్పుడు నశించి, ఈవేళ కాదు ఎప్పుడు ఎల్లవేళ నశించి దాన్ని పట్టుకోవద్దు. పరమాత్మ భావంతో మనం బతకాలి, యథార్థంలో యథార్థంగా ఉంటున్నాం. అందు గురించి మనకి ఇదే మన స్వస్థానం ఏంటి, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళే వరకు మధ్యలో అంతే కదా. ఈ మధ్యలో ఆలోచన లేదు కదా మనకింకా,
హాయిగా ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతున్నాం. మనకు జన్మలు లేవు, కర్మలు లేవు, జీవన్ముక్తులమే. ఎందుకంటే జీవించుండగానే అదే ఎలా ఉన్నాం, అదే ఉన్నామని మనకు తెలియబడ్డది. ప్రమాణాలు కరెక్ట్ గా ఉంటున్నాం మనం, శాస్త్ర ప్రమాణాలు మహాత్ములు చెప్పిన దానికి, అయ్యేంటి ఉపనిషత్తు వాక్యాలకి కరెక్ట్ గా ఉంటున్నాం కాబట్టి ఇంత ధీమాగా చెప్పాలి. హాయిగా ఆనందంగా తప్పించి ఏ విషయంలోని అందరిలోనూ నాలోనూ ఉన్న ఏకాత్మ. నమస్కారం. బ్రహ్మమే మాట్లాడుతుంది, బ్రహ్మమే అన్నీ చేస్తాను కాబట్టి, మనం నిమిత్త మాత్రంగా ఉన్నాం కాబట్టి ఏ భావంలో మనకు లేదు. అంత భగవంతుడు, భగవంతుడికి అందలేదు, ఉన్నది ఒక్కటే, ఒక్కటేగా ఉంటమే. హాయిగా ఆనందంగా ఉండటం ఎలా సాధ్యం అంటే, మానవుడికే సాధ్యం. మానవుడు ఏదైనా ప్రయత్నం వలన చక్కగా ఉండగలుగుతున్నాడు. మానవుడికి అసాధ్యం అనేది లేదు, మానవుడికే సాధ్యం కాబట్టి మనం మానవులుగా పుట్టాము, మాధవుడుగా ఉండగలుగుతున్నాం. మాధవుడుగా ఉండగలమంటే అస్తమాను అదే ధ్యాసలో ఉంటున్నాం, అదే ధ్యాస. బ్రహ్మధ్యాస తప్పించి రెండో ధ్యాస లేదు. వ్యవహారంలో మాట్లాడినా ఈ ధ్యాసనే యాడ్తో, అంటే మనలో మనం, మనతో మనం ఉంటూ పైపైగా మాట్లాడగలుగుతాం. మనతో మనం ఉంటాం అంటే అభ్యాసం అయింది కదా. పరమాత్మ తప్పించి రెండవది లేదు, ఆధారం అదే అన్న భావంతో ఉండటం వలన రెండో భావన ఉంది. రెండో భావన ఉందంటే మాయ. బ్రహ్మం గురించి స్వస్వరూపం ఏది అది మనకు తెలుపుతాను. మనలో ఉంది, అందరిలో ఉంది, అంతా ఉంది, తానై వెలుగుతాను, స్వయం ప్రకాశంగా ఉంది, స్వస్వరూపానందంలో ఉండగలుగుతున్నాం, మనతో మనం ఉండగలుగుతున్నాం. మరి ఇటువంటి ఆనందాన్ని ఎలా వదలగలం? ఏ రకంగానే ఆనందం రాదండి. ఏం కొనుక్కున్నా దాన్ని నశింపే కాబట్టి ఎప్పుడొకప్పుడు బాధాకరమే. ఇది మనలో ఉన్నదాన్ని అలా హాయిగా, తేజోమయంగా, ప్రకాశవంతంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుకోగలుగుతున్నాం. ఆ ఊరుకుంటంలో ఎంత ఆనందం. అంటే అక్కడ విషయాల మీద ప్రెస్సింగ్ ఉండదు. రోజు రోజుకి అభ్యాసం చేస్తా అంటేనమ్మా ఏ విషయాల మీద ఏమి ఉండదు. ఊరికే అలా అలా మాట్లాడేస్తాం, అలా ఉంటాం. రిలాక్స్ అంటే ఇదే. అసలేం రిలాక్స్ మనస్సు ఉన్నంతసేపు మీరు పడుకున్నా రిలాక్స్ ఉండదు. మీరు పడుకుంటున్నారే, ఆలోచన వస్తే మెలకు వచ్చేస్తుందా లేదా? ఆలోచన ఆలోచనతో అంటే నిద్ర రాదు. ఆలోచన రాగానే మెలకు వచ్చేది, నాకు మెలకు వచ్చేసింది పొద్దు. ఏమని చూడండి, పుస్తకాలు ఇవ్వాలని ఆ నాన్నకి, ఆమెకి ఝాన్సీకి ఇవ్వాలని పొద్దు దీన్ని ఫోన్ చేస్తానే తిడతాడు. పొగిడించుకున్నావా తిట్టించుకున్నట్టు? పొగట్టం ఎందుకు, తిట్టం ఎందుకు? సర్వసంగ పరిత్యాగం అంటే నీ మనసు సర్వసంగ పరిత్యాగం చేసుకోమన్నాను కానీ ఇంట్లో ఉన్న అన్ని ఇచ్చేయమన్నానా? ఆలోచించండి. సర్వసంగ పరిత్యాగం అంటే ఏంటరా? నీ మనస్సును బ్రహ్మాత్మమైన బుద్ధితో ఉంచుకోవటమే సర్వసంగ పరిత్యాగం. అవునా కదా? రిలాక్స్గా ఉంచుకుంటారా లేదా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటారా లేదా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండండి, అన్నీ జాగ్రత్తగా ఉండండి. ప్రతిదానికి తాళమెత్తారు అమ్మగారు, తాళం దాస్తుంటారు. దాస్తలేదనుకో అందరి మీదకి వెళ్ళిపోతుంది మన మనస్సు. నా టైం వేస్టా కదా, నా మొదలు అయితే నాదే కదా, దాస్తుంటారు. అలా ప్రతి దాన్ని జాగ్రత్తగా ఉంటాను, ఆనందో బ్రహ్మగా బతుకుతున్నాను. నాది ఏదన్నా కరెక్ట్గా లేకపోతే రోజు వస్తున్నారు 10 ఏళ్ళ నుంచి, చెప్పండి 10 ఏళ్ళ నుంచి వస్తున్నారు సత్సంగులు, చెప్పండి 10 ఏళ్ళ క్రితమే కదా పెట్టుకున్నాం, చెప్పండి. ఏదైనా అమ్మ ఎలక్ట్ గా ఉంటుందా కాదా? ఇచ్చేసి దేని అంటుందుకు? ఉన్నదాంతో తృప్తిగా ఉన్నాం, లేదు లేనట్టే. ఈ జన్మకి ఇంతే పెట్టుకుంటాం అనుకోవటం వదిలేటం. అలా పరమాత్మనే మెదడు,
హాయ్ ఎక్కడో లేదు, మనతోటే ఉంది హాయ్. మనం చేసుకునే విధానంలో హాయ్ ఉంటుంది సగం, మిగిలిన సగం క్రితం జన్మలో చేసుకున్న విధానాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు చేసుకున్నదే క్రితం జన్మలో చేసుకుని రెండో కలిపి హాయిగా ఉండగలుగుతుంది. క్రితం జన్మలో పుణ్యం చేసుకున్నాం, సుకృతం చేసుకున్నాం, ఇలా పుట్టాం హ్యాపీగా ఉంటుంది, ఈ అనంతత్వాన్ని అనుభవించగలుగుతాం. ఇప్పుడు మళ్లీ జన్మకు రాకుండా ఉంటుంది. ఈ దేహం నేను కాదు, నేను చైతన్యంగానే బతుకుతాను నేను అని ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. మరి అది అంతే కదా. ఇప్పుడు ఈవేళ పరమాత్మ అంతకు ముందు ఉందా, ఇప్పుడు ఉందా, ఆ తర్వాత ఉందా, ఇవన్నీ కూడా మీరు బ్రహ్మను పెట్టుకోకుండా అంతే. బ్రహ్మ ఈ రోజున ఇలాగా యూట్యూబ్ ఇచ్చింది అంతే. ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో ఏది ఇస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి, అవునా కదా? ఏ ఇప్పుడు మనం చెప్పుకున్నంతా పెంట కదా, పెంటని ఇంట్లో పెట్టుకుంటున్నావా, మాయని ఇంట్లో పెట్టుకుంటావా? మాయతోటే ఉన్నాం అంతకుముందు, ఇప్పుడు మాయని విడదీసు. ఏమని, దేహం నువ్వు కాదు, ఇది మాయ కదా దేహం, నువ్వు కాదు, నువ్వు చైతన్యానివే అని తెలియజేసు. మాయను విడదీసు, అవసరమైనప్పుడు కలుపుతూ ఉంటావు తేలిగ్గా, మళ్ళీ వెంటనే విడదీసు. ప్రతి దాన్ని అలా చేసుకున్నప్పుడు బ్రహ్మస్థితిలో ఉండగలవు, కానీ నీ ఇంట్లో వాళ్ళు రారు అని వదిలేస్తే నీకు దిక్కేవలే. అలా వదలొద్దు, పట్టుకోవద్దు. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే జ్ఞానం అంటే ఏంటి, వదిలేది కాదు పట్టుకునేది కాదు, బ్రహ్మంగా ప్రతిదాన్ని బ్రహ్మంగా చూసేదాన్ని చేసేదాన్ని ప్రతిదాన్ని స్వీకరించేదాన్ని బ్రహ్మంగా స్వీకరించుకున్నాం. ఇప్పుడు అవును అంటే కాదు, కాదు అంటే అవును, వాళ్ళే అవసరం వస్తారు మనం తిట్టిన వాళ్ళు, మళ్ళీ మనం పొగిడిన వాళ్ళు అవసరం అవుతుంది. రకరకాలుగా ఉంటుంది జీవన విధానం. సరే ఏదైనా సరే మనస్సు పెట్టకుండా ప్రతిదాన్ని బ్రహ్మ భావంతో స్వీకరిద్దాము, ఇది మన జీవన విధానం. ధ్యానం చేస్తే కళ్ళు మూస్తుంది ధ్యానంగా ఈ అనంతత్వాన్ని. అలా అభ్యాసం అయితే కళ్ళు తెరుచుకోడా, ఎందువల్ల ఈ అనంతత్వాన్ని దేన్ని ప్రకృతిని చూడకుండా పరమాత్మ చూడటానికి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు మూసి రెండు కూడా అభ్యాసం చేయాలి. నేను రెండు చేసుకున్నాను కాబట్టి కళ్ళు తెరిచి గంటైనా అలాగా, ఎందుకంటే నేను చూసిన పరమాత్మ కళ్ళు మూసి రేయిం పగలు ఉండగల శక్తి మనలో ఉండాలి. ఎప్పుడు కూడా ధ్యానంతో బ్రతకండి, ధ్యానంతో జీవించండి. కళ్ళు తెరిచి కళ్ళు మూసి కూడా, అప్పుడు మనం ప్రతిదీ ఇంకా మనం అనేది ఉందా అంతా బ్రహ్మార్పణ. మామూలుగా బ్రహ్మార్పణ అనలేము, నామరూపం గుణం గుర్తొస్తే ఎక్కడ అనగలం, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు మీ వాళ్ళు, ఈ ఆస్తున్నాయి అంటే బ్రహ్మార్పణ ఎలా అనగలం? నామరూపం గుణం తీసినప్పుడే మనం కళ్ళు తెరిచి ఈ అనంతత్వాన్ని చూస్తూ, కళ్ళు మూసి మనలో ఉన్న అనంతత్వాన్ని చూస్తూ హాయిగా బ్రహ్మంగా మిగలగలం. ఇదే జీవన్ముక్త స్థితి అని నా అభిప్రాయం. బ్రహ్మంగా ఉంటున్నారా లేదా? మరి బ్రహ్మంగా ఉన్నప్పుడు బ్రహ్మంగానే మిగలాలి కదా మన గోలు. మరి జీవన విధానం ఎంత తేలిగ్గా చేసుకోవాలి, బ్రహ్మంగా మిగలాలి. ఎంత జాగ్రత్తగా మనం మసులుకోవాలి, ప్రతిదాన్ని పరమాత్మ పరమాత్మ అని లోపల పైకి తింగరోళ్ళ అనేకండి లోపల, అది భగవంతుడు కదా, ఇది భగవంతుడు, వాక్ భగవంతుడు కదా, చేత భగవంతుడు కదా, చూసేది భగవంతుడు కదా, ఈ జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో అన్ని చేసేది భగవంతుడు కదా, చెప్పండి. అలాగ మన భావంలో
భగవంతుడు 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 అనుకుంటాంటే భగవంతుడుగానే మిగిలిపోతుంది. అంతకు ముందుకి ఇప్పుడుకి మీకు మార్పు ఏంటి? అంతకు ముందు మీలోనే బ్రహ్మ ఉంది, మీ చిన్నప్పటి నుంచి మీ అమ్మ గర్భం నుంచి ఉంది, అంతకు ముందు అనాదే దేహాలు మారినాయి కదా, మరి ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటాను, ఏంటి కారణం? దేహాలు మార్పిడి చేయకుండారా, దేహాలు మార్పిడి ఆపేయండరా అని చెప్పుకోండి. ఆపేస్తారు లేదా? ఎందువలన? ఇంకా దేహాలను తెచ్చుకోకండి. అలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మన గోలు మనకు ప్రతి క్షణం కూడా గోలు గుర్తుకొస్తుంది. ఏ డబ్బులు దాచుకున్న డబ్బులు మూసుకుంటా తీసుకుంటా ఎంత ఖర్చు అయింది, ఎంత ఉంది, ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటున్నామే. మరి ఇక్కడ నా శబ్దం చేసింది, మళ్ళీ నేను దేహానికి రాను, ఏ దేహానికి రాను, మళ్ళీ నేను ఏ దేహానికి రాను, మళ్ళీ నేను ఏ దేహానికి రాను, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణాన్ని నేను హాయిగా ఉన్నాను, ఉంటాను. ఇది సత్సంగ లెక్క కూరు. నేను పెట్టిలో పెట్టుకోం కదా, బయటే కదా, మున్సిపాలిటీ కూడా వచ్చి మరీ పెట్టుకెళ్తున్నాడు, ఏంటి కారణం? అలా విషయాలు కంటే విషయ రాహిత్యంగా మనల్ని ఉండమన్నాడు, మనస్సు లేని స్థితిలో ఉండమన్నాడు. ఇప్పుడు మనస్సు ఇప్పుడు వాడేసుకుంటావా, మరి ఇంకో జన్మ ఏకరంట అప్పుడు బుద్ధిమంతులు అవుతావా, ఇంకా ఇంకా జన్మ తగ్గుతుందే కానీ మానవ జన్మకు మళ్ళీ రా. మనం అందు గురించి ఈ జన్మలోనే అయిపోయిన రోజులు అయిపోయినాయి అమ్మలో సత్సంగులు, ఇప్పటి నుంచైనా మీరు జాగ్రత్తగా ఉంటే జీవన విధానం చక్కగా ఉంటుంది, ప్రయాసం ఉండదు, పరమాత్మ మిగులుతారు. తప్పులుంటే నన్ను ఏమనుకోద్దు, మీరు నేను ఒక్కటేగా బ్రహ్మ మాట్లాడింది, నాకు ఏ సంబంధం లేదు. ఎందువల్లంటే లోన్ అవ్వం కదమ్మా, బాహ్యానికి లోన్ అవ్వం, బాహ్యం కూడా ఉండదు, బాహ్యమని అంతర్ముఖని రెండూ ఉండవు, ఊరికే అలా తేలిగ్గా బతింది. ఎందువలన? ఏమీ లేని దాంట్లో ఏముంది, ఏమన్నా ఉందా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా రిలాక్స్గా ఉంటాం. దేహభావన వీడినప్పుడు ఇంకేముంటుందమ్మా, భావన వీడాం పరమాత్మగా మిగలగలుగుతున్నాం, హాయిగా అనంతంగా ఉండగలుగుతున్నాం, అందరిలో తనలో అంతటా వ్యాపించిన పరమాత్మగా మిగలగలుగుతున్నాం. అందు గురించి ఆ బ్రహ్మే ఎన్ని రాసుకుంటాను, చేసుకుంటాను, చెప్పుకుంటాంది, వినిపిస్తాను, అన్ని బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. బ్రహ్మం తప్పించి రెండో భావం లేదు కాబట్టి ఈజీగా ప్రయాణం జరుగుతాం. జీవన విధానం ఎంత ఈజీగా ఉందమ్మా, తేలిగ్గా బతికేస్తాం. ఇదే నా గోల్, హాయిగా ఉంటాను. అందరూ దీవించేయండి అమ్మా, దీవించేయండి. మనం అందరూ యోగులు అమ్మా, మన అందరూ యోగం కాదు, భోగంలో యోగత్వం. మనం ఫస్ట్ నిజంగా కూడా మనం భోగంలో యోగత్వం అనిపిస్తున్నాం, నిజంగా మనంత అదృష్టవంతులు లేరు. కూడు గూడు గుడ్డ ఇచ్చేసి నన్ను చూసుకోమని ఆయనే మనకి ఇలాంటి పాత్రనిచ్చి, ఇలాంటి వాతావరణాన్ని కల్పించి, ఇలాంటి జన్మనిచ్చి, ఇలాంటి అన్ని సదుపాయాలు చేసి మనల్ని ఈ జన్మలో మనం ఇంత అనుకూలం ఉన్నప్పుడు ఈ జన్మలో మనం ఇంకా మన జన్మరాహిత్యం చేసుకోకపోతే ఇంకా కాదు, జన్మరాహిత్యమే మళ్ళీ ఇంకా అంటే కొంత ఉంటుంది. మనం బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులందరూ జన్మరాహిత్యమే మన గోలు, ఆ గోలులోనే ఉన్నాం, అదే మనకి ఇంకా అంతిమ తీర్పు, అంతే అంతే కదండి. అసలు విధి అన్న కనెక్షన్ ఉంది మనకెందుకు అన్నట్టు ఉంటుంది, ఇంతకు మన దేహంతో ఉంటున్నాం కానీ మనకెందుకు అనిపిస్తుంది, జరిగేది అలాగే జరుగుతుంది. మనకి విధి అన్న మొక్క కూడా రాదు, చిత్రం ఏంటి, ఏ భావన ఉండవు, ఊరికే అలా ఆ గతాలు ఆ రాబోయి ఇప్పుడు అసలు ఏ స్పందన ఉండదు. ఎందుకు ఉండదంటే అసలు మనం ఉన్నామా, పరమాత్మే ఉంది, దేహం లేదు కదా, ఉన్నట్టుగా తెలియబడతాం కానీ మనకు లేదు, మనకు లేకే కదా కృష్ణదాస్ గారు, మనకు లేదు, మనకు దేహభావన ఉంటే ఎలా ఉంటాం అంటే, దేహభావన లేదు అలా అంతా చైతన్యం ఆడే చూస్తుంటాం.
ఇప్పుడు అందరూ ఏమి లేదు లేదని చెప్తే ఒప్పుకుంటారంటే వాళ్ళకి భ్రాంతి ఉంది ఉందో ఉందో అంటారు, మనం లేదో లేదో అంటాం, జ్ఞానేమో లేదు ఏమీ లేదు ఏమీ లేదు అంటే ఏముందంటాం, ఇదంతా కల్పనే కదా. జ్ఞానికి అజ్ఞానికి అజ్ఞానం అంటాడు ఉందే ఉందే అంటాడు అని ఏమనలేక ఊరుకోవటం తప్పింది, ఏముంది ఏమీ లేదు అంటే ఇవన్నీ కాలానికే వేల జన్మ ఫస్ట్ ఇవన్నీ ఎవరికే కాలం కాలచక్రం మనకు కాదు, మనం ఎవరు మనం పరమాత్మ స్వరూపం, అలాగా ఆ పరమాత్మ స్వరూపంగా మనం అందరం ఉంటున్నాం, మనకు కాలం గొడవ లేదు. ఊరికేదో కాలంలో జన్మ ఫస్ట్ అంటున్నారు కానీ మనకు ఏదైనా ఉందా లోపల? మనకేమి ఈ రోజున ఆనందం, నిన్న ఆనందం లేదు అన్న భావం లేదు, ఎందుకంటే మనకు వస్తే ఏముండదమ్మా, ఏ పండుగ వచ్చినా ఏముండదు, ఏదైనా ఏముండదు, అన్ని ఒక్కలాగే ఉంటుంది. తీసుకున్నాను ఆడుకునేవ్వండి ఆడుకునేవే ఇదే నా గోల్, హాయిగా ఉంటాను. అందరూ దీవించేయండి అమ్మా, దీవించేయండి, మనం అందరూ యోగులు అమ్మా, మనందరూ యోగం కాదు భోగంలో యోగత్వం. మనం ఫస్ట్ నిజంగా కూడా మనం భోగంలో యోగత్వం అనిపిస్తున్నాం, నిజంగా మనంత అదృష్టవంతులు లేరు. కూడు గూడు గుడ్డ ఇచ్చేసి నన్ను చూసుకోమని ఆయనే మనకి ఇలాంటి పాత్రనిచ్చి, ఇలాంటి వాతావరణాన్ని కల్పించి, ఇలాంటి జన్మనిచ్చి, ఇలాంటి అన్ని అన్ని సదుపాయాలు చేసి మనల్ని ఈ జన్మలో మనం ఇంత ఇంత అనుకూలం ఉన్నప్పుడు ఈ జన్మలో మనం ఇంకా మన జన్మరాహిత్యం చేసుకోకపోతే ఇంకా ఇంక కాదు జన్మరాహిత్యమే, మళ్ళీ ఇంకా అంటే కొంత ఉంది. మనం బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులందరూ జన్మరాహిత్యమే మన గోలు, ఆ గోలులోనే ఉన్నాం, అదే మనకి ఇంక అంతిమ తీర్పు, అంతే అంతే కదండి. మనస్సుని ఎందుకు ప్రయాసపెడుతున్నారు తెలియక సతమతం చేసేస్తున్నారు, దాన్ని పాపం ఎంత నలిపేస్తున్నారు మనస్సుని. కానీ అసలు అది బ్రహ్మ మనస్సమ్మా, జీవుడుగా ఉన్నసేపు సతమతం చేసేస్తున్నారు, అదే బ్రహ్మంగా ఉండేటికి హాయమంటే అది బాగుంటేనే మనం బాగుంటుంటాం. ఎందువలన ఇంట్లో అందరూ పరమాత్మ స్వరూపులే, గుడికి వెళ్ళాలంటే దూరం, మన దేవుడి గుట్లో దండం పెట్టేసుకుని మళ్ళీ ఇంట్లో వాళ్ళతో బ్రహ్మతత్వంగా ఉండటం తోటి నాకు అలా ఇష్టం. ఎందుకంటే పిల్లల్ని పెంచినప్పుడు ఏంటి అన్ని అలా ఇష్టం, భగవంతుడిగా చూడటం ఇష్టం, ప్రతి ఒక్కరిని భగవంతుడిగా చూడటం ఇష్టం. అందువల్ల నాకు ఇసుపు రాదు, ఎవరిని చూసినా ఇసుపు రాదు, ముసలిని చూసినా రాదు, చిన్నపిల్లల్ని ఏడ్చినా రాదు, పెద్దవాళ్ళని దేని ఎందుకు ఇసుపు రాదు, ఇసుపు ఎవరికి వస్తుంది, మనసుకు వస్తుందమ్మా, మనసు నువ్వు కాదు, నువ్వు ఈ దేహం నేను కాదు, పంచేంద్రియాలు నే కాదు, పంచకోశాలు నే కాదు, నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, అసలు ఏది కాదు, ఏది కాదు, ఏదైతే ఉందో అదే నేను. ఆ నేనుతో ఉంటాం అభ్యాసం వలన, మరి ఎందు ఎటు నుంచి అంటే అభ్యాసమే కదా, ఆ అభ్యాసం వలన ఏమి అనిపిస్తుంది, అందువల్ల ఇంత తేలిగ్గా ఉండగలం, ఇలా నవ్వుతా ఉండగలటానికి కారణం అది. ఎందుకంటే నాకు మనసును కష్టపెట్టడం ఇష్టం ఉండదు, పాపము ఇన్ని జన్మల నుంచి కష్టపడింది కష్టపడింది, ఇంకా ఎంత కదా తెలిసే కష్టపెట్టింది అని నేర్మి కాదు. మనం దుఃఖరహితంలోనే ఉన్నాం, హాయిగా మనసు లేని స్థితిలో ఉన్నాం, అందువల్ల మనం తేలిగ్గా ఉండగలుగుతున్నాం. తేలికతనం ఎప్పుడు వస్తుంది, ఏ బంధం లేదు, అలా హాయిగా ఉంటుందండి. విషయాల్ని ఎంతెంత తగ్గించుకుంటే అంతంత పరమాత్మగా ఉండగలుగుతాం, అది ప్రతి ఒక్కడూ తెలుసుకోవాల్సిన విషయం. తగ్గించుకోవాలమ్మా, ఎందుకు ఊరి మీద అన్ని మనకు ఎందుకు, ప్రపంచాన్ని అన్ని మనకు ఎందుకు, మనం ఎన్నీ కనిపెడతామా? బ్రహ్మంగా మిగిలితే మన జన్మరాహిత్యం మనం చేసుకుంటే అందరినీ సుఖపెట్టినట్టే, మనం ఇంట్లో ఉండి ఎవరిని హింస పెట్టకుండా ఆ ధ్యానం చేసుకుని వాళ్ళకి వాళ్ళతో మాట్లాడేసి మన ధ్యానంలో మనం ఉంటే మనల్ని ఎంత ఆనందపడతారు వాళ్ళు,
ఏ గొడవ ఉండదమ్మా, శుభ్రంగా ధ్యానం చేస్తుంటారు ఆవిడ అని మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎంతో గౌరవిస్తారు. అసలు మన బుద్ధి తినలేకే అందరి చేత చేయించుకోవటం, ఎందుకంటే అన్ని తనకే కావాలంట, తను పెద్దది అయిపోయిందంట, పెద్దది అయిపోయి అన్ని తనకే కావాలంట. ఇప్పుడు అంత ఫ్యాషను, ఈ పెద్దోడు గొడవ ఏముంటుందే, వంటలో వండక్కలేదు, క్యాటరింగ్లు, పెళ్లి పెళ్లి సరుకులన్నీ అలా వెళ్ళి ఇష్ట ఇచ్చేస్తే ఇచ్చేస్తాడు, పూజ పూజ సంబంధించేస్తాడు, ఇంకేం పని ఉందే. అసలు అప్పుడు సెకండ్లో అన్నీ అయిపోతున్నాయి, అప్పుడు ఆ అవసరాలు ఉండి, పూర్వం అలా ఉండేది, ఇప్పుడు అంతా తేలికే కదమ్మా. అందుగురించి ఇప్పుడు చూడండి, ఇంత తేలికైందా ఎందుకు ఊరికే పద్దెనిమిది అనుకోవటం. అది అప్పుడులాగే సాగాలనుకోవటం తప్పు. సంకల్ప భేదాలను బట్టి ఉందమ్మా, సంకల్పాల్లో ఎటువంటి భేదాలు ఉన్నాయి చెప్పండి. అప్పుడు ఒక రకం, ఇప్పుడు ఒక రకం, ఇంతకే ఆ మనుషులే అలాగే. మరి సంకల్పాల్లో మార్పు ఉందా లేదా? ఇప్పుడు సత్సంకల్పంలో ఉంటున్నాం, ప్రతి దాన్ని నెగిటివ్ తీసుకోవట్లేదు, అంతా మంచి తీసుకున్నట్టు ఉంటుంది, పాజిటివ్ గానే ఉండదు. సత్సంకల్పం ఉంది, సంకల్పాల్లోనే భేదం ఉంది. అప్పుడుకిప్పుడుకి మార్పు ఏంటంటే, అప్పుడు అదేంటో విషయాలు బాగు ఓగు అవన్నీ చెప్పుకునేవాడు, ఇప్పుడు అంతా బ్రహ్మార్పణం, ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. మన మీద మనకే పట్టలేదు, మన గురించి మనకు పట్టలేదు, ఇంకా అందరి గురించి ఏం పట్టుంది? దేహభావన వేయడం, పరమాత్మగా మిగులుతున్నాం. అప్పుడుకిప్పుడుకి మార్పు, అది ఎంత తేడా వచ్చిందో చూడండి. భావంలోనే మార్పు ఉంటుంది, దేహం ఎప్పుడులాగే ఉన్నాయి, దేహాలు అన్ని మామూలుగానే ఉంటున్నాం, కానీ భావంలో మారింది. ఇది నిజం నిజం అనుకునేవాళ్ళు దేహం గురించి, ఇప్పుడు నిజం కాదు, పరమాత్మే నిజం. మనంతటా పరమాత్మే, మనందరిలోని పరమాత్మే వ్యాపించున్నాడన్న భావంతో ఉండగలుగుతుంది. అప్పుడుకిప్పుడుకి మార్పు, అది చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాని ఎందు గొడవ ఉండదు కదా, తెల్లారు లేచి మనం వంట వండుకోండి, మరి ఎంత స్పీడ్గాని చేసేసుకుని మళ్ళీ చక్కగా హాయిగా కూర్చోగలుగుతున్నాం. మరి ఏం పని ఉన్నా పని చేసేసుకుంటున్నాం, ధ్యాసలోని మళ్ళీ హాయిగా కూర్చోగలుగుతున్నాం. అస్తమానం మన టైము విలువ ఎంత బాగా తెలుస్తుందో ఆలోచించుకో. టైం విలువ అప్పుడు తెలియలేదు మీకు, అంతకుముందు మీకు టైం విలువ తెలియదు, తెలియలేదు పాపం తొయ్యలేదని బాధపడి, ఇప్పుడు అసలు టైమే సాగట్లేదు అంటున్నారు సత్సంగులు, టైం సాగట్లేదంట. ఎందువల్ల? అస్తమానం ఉన్నా అదే ఇష్టమయ్యి టైం చాలట్లేదు, రేయం పగలు అలా ధ్యానం చేసినా టైం చాలట్లేదు అన్నమాట. అప్పుడు ఈ టైంనే వృధాగా కాలక్షేపం అయిపోయింది, అది ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద చెప్పుకోవటమే కాలక్షేపం అనుకునేవారు. ఇప్పుడు మనలో ఉన్న పరమాత్మతో అలా హాయిగా ఉంటాం, ఎల్లవేళ కూడా నిత్య నిరంతరం అదే ఉన్నాము అని తెలియబడ్డది కాబట్టి చక్కగా అదే ధ్యాసలో ఉండగలుగుతాం. అప్పటికప్పుడుకి మార్పులు, ఎంత మార్పు జీవన విధానంలో, ఎంత మార్పు వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఒకటే మనుషులు కానీ భావన మారింది, చక్కగా ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతాం.